పార్టీల కోసం మనం కష్టపడినప్పుడు వచ్చిందండి వయ్యారి ఆ మన జీవితాలను త్యాగం చేసి మన టైం అంతా పార్టీల కోసం కష్టపడినప్పుడు పార్టీ మనకి విలువ ఇవ్వాలా లేదా అయ్యయ్యో సానుభూతి ఉద్రా మీ బ్యూటిఫుల్ మండ మీ బ్యూటిఫుల్ మండ నేను బ్యూటిఫుల్ అనా కాదని నేను అడగట్లేదు ఇప్పుడు నా కెరీర్ మాట్లాడండిరా కష్టపడిన దాన్ని నేను అయ్ బావోయ్ నిజమే యా నా బుద్ధి కాట్లేదురా గలీజ్ ముండలందరూ వచ్చి ఓ మైకుల ముందు పుసు 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 అని నూరుకమా దు 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 అంటావు మైకుల ముందు పుసు 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 అని తీసేరా తీసేయ్ నోట్లోంచి మొత్తం స్ప్రింకిల్ చేసుకుంటూ షవర్ చేసుకుంటూ మాట్లాడుతుంటే నాకు గుద్దలో కాల్తుంది మళ్ళీ ఏంటి బాబన్న ఇంకోసారి మాట్లాడుతుంటే నాకు గుద్దలో కాల్తుంది మళ్ళీ ఒరే ఏ మీకు నిజంగా బతకడం చేత నవ్వకపోతే అంటే బాబు బతకడం చేత కదా లేక కొత్తగా మీకు ఇంకేదో తెలుసనా ఏ రకంగా తీసుకోవాలి దీన్ని ఏ ట్రైన్ కిందో సమర్పణ అయిపోతే బెటర్ ఏమోరా ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పరి చేసుకోరా బేవకు మీరు న్యూస్ ఛానల్స్ నడుపుకోవడం అనవసరం ఇప్పుడు మీరు వచ్చారు రేపు పొద్దున వైఎస్ఆర్ సిపి వచ్చి మీ గుణపాలలో దింపితే తరిత్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి అది నోనే డ్రైనేజారా పోనీ వైఎస్ఆర్ సిపికి మేము ఇంత చేసినందుకు మాకేమన్నా విలువ ఉందా అంటే పాపం ఫీల్ అన్నట్టున్నారు ఆ పావలాలు ఆ కోమలాలు అది ఇలాంటి పనికిరాని వ్యభిచారం చేసుకునే అన్ని పార్టీల్లోకి వస్తాయి మరి వాళ్ళకి మరి వాళ్ళకి తెలుస్తుందో లేదో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలీదు ఎవరు తీసుకొస్తారో ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని పార్టీ వాళ్ళు ఎలా మీదెక్కించుకుంటారో వీళ్ళకి పదవులు ఎందుకు ఇస్తారు వీళ్ళు ఏం చేశారని చెప్పేసి ఇస్తారు మండుతున్నట్టుంది ఇంకా ఇంకా పెంచుకోగలము ఇంకా ఎక్కువగా ఎలా సంపాదించుకోగలము అని ఈమెకి ఏం టాలెంట్ చూసారో మరి నాకైతే అర్థం కాల అంటే ఎంత టెంప్టింగ్ గా చెప్పారు ఆ టెంప్టింగ్ ఉంది కానీ అటెంప్టింగ్ లేదు ఓ టెంప్టింగ్ ఉంది చాలా కానీ అటెంప్టింగ్ ఎక్కడ లేదు కదా నా మీద మచ్చలు ఉన్నాయని చెప్పేసి నన్ను దగ్గరికి తీయకపోతే పచ్చిగా వ్యభిచారం చేసే వాళ్ళని అసలు మీద ఎలా ఎక్కించుకుంటున్నారు అనేది నాకు అయితే అర్థం కాదు ఆ మాట నువ్వు చెప్పకూడదు ఎందుకు చెప్తున్నావు అంటే అలా చేసేవాళ్లే అంటే ఆమె ఎప్పుడు బయటపడలేదు కదా ఆమె 100 చేసుకుని ఉండొచ్చు రోజుకి లక్షల్లో పడుకుంటే తీసుకుని ఉండొచ్చు ఆమె ఎప్పుడు బయటపడలేదు కదా అని అంటే ఇంకా దానికి మనం ఆన్సర్ చెప్పలేము నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ దీంతో పళ్ళకపోతున్నాను భయ రామచంద్ర ప్రభు మొత్తం రోజుకి ఎన్ని ఎంత ఎన్ని లక్షలు డబ్బు తీసుకుంటది అనేది చెప్పేస్తారు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది కానీ అలాంటి వాళ్ళకే విలువ ఎక్కువ రాజకీయంలో వ్యభిచారులకి విలువ ఎక్కువ వావ్ చెత్త మనుషులు చెత్త బతుకులు మంచిగా మొహం మీద మాట్లాడి చెప్పు తెగేలాగా మాట్లాడి టాలెంట్ ఉండే వాళ్ళకి తీసుకురారు ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి ఎందుకు ఎందుకంటే రేపొద్దున ఆ చెప్పు దెబ్బ ఎవరికైనా పడొచ్చు అని చెప్పేసి భయపడతారో ఏందో మరి నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు అది ఏంటంటే మీకు ఒక సైకో సైకోయిజం అనమాట కావలా వచ్చింది కదా కొత్తగా ఒక మూతొంకర అందగత్తి ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి ఆ బోరుగడ్డ అనిల్ అనే వాడిని వేయడం చాలా వరకు కరెక్ట్ అసలు అసలు వైఎస్ఆర్ సిపికి ఏమి సంబంధం అసలు వీడికి సాక్షి టీవీలో వీడి వీడియోలు వేయడమే తప్పు నిద్ర లేదు సుఖం లేదు
దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? బెదిరించుకుంటే ఎన్ని రోజులు బెదిరించుకుంటారు సార్? ఇప్పుడు నువ్వు ఏమన్నా రోజులు బెదిరించుకుంటారు సార్? అంటే అది రామ్ రెడ్డినా కూడా అలాంటి విషయాల్లో మాత్రం శ్రీరెడ్డి ఎప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చెయ్యదు. కక్ష రాజకీయాలకి ప్రజలు మీకు అవకాశాలు ఇవ్వట్లేదు. అన్న క్యాంటీన్లు కూలగొట్టడానికో లేకపోతే ప్రజావేదికలను కూలగొట్టడానికో వైఎస్ఆర్ సిపికి ఇదేంటి పార్టీకి ప్రజల అధికారం అంటగట్టలేదు. ఎన్ని 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 దారుణాలు సార్. పార్టీ సిద్ధాంతాలు నచ్చి నిజంగా అప్రిషియేట్ చేసే వాళ్ళ దగ్గర మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇంక మేము పనికిరామా పార్టీకి సేవలు చేయడానికి. అవును క్లియర్ గా ఉందిగా. ఎవరెవరినో తీసుకొచ్చి పిచ్చి పిచ్చి ముండలందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతారా? ఎవరెవరినో తీసుకొచ్చి పిచ్చి పిచ్చి ముండలందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతా? ఏంది వైఎస్ఆర్ సిపి, మీరు బాగున్నప్పుడు మీ దగ్గరకు వచ్చి అర్రులు జార్చలేదు మాకు ఏదైనా పదవి ఇవ్వండి అని చెప్పి, మీరు ఓడిపోయిన తర్వాత కూడా మేము పనికిరామా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. మీరు వైఎస్ఆర్ సిపి ఫ్యాన్స్ గా మాట్లాడద్దు, టీడీపీ ఫ్యాన్స్ గా మాట్లాడద్దు. పార్టీల కోసం మనం కష్టపడినప్పుడు, మన జీవితాన్ని త్యాగం చేసి మన టైం అంతా తీసి మనం పార్టీల కోసం కష్టపడినప్పుడు పార్టీ మనకి విలువ ఇవ్వాలా లేదా? గలీజ్ ముండలు అందరూ వచ్చి ఓ మైకుల ముందు పుసు 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 అని నోట్లోంచి మొత్తం స్ప్రింకిల్ చేసుకుంటూ షవర్ చేసుకుంటూ మాట్లాడుతుంటే నాకు గుద్ద కాలుతుంది. మళ్ళీ ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకాలి వెతుకుదే. ఏమన్నా వైఎస్ఆర్ సిపి జై అంటే వీళ్ళకి ఏమైనా డబ్బులు వస్తాయా? ఒక అప్రిసియేషనే కదా కోరుకునేది కార్యకర్తలు. సార్ పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. జై పవర్ స్టార్ అంట, పవర్ స్టార్ లో పవర్ తీసేయండి రా, పవర్ పక్కన పెట్టండి, ఆడిని ఆడే కాపాడుకోలేడు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు వాగుతుంటారని చెప్పి బయట అందరూ అంటుంటారు. ఆడు కర్రలు తిప్పేస్తాడు, ఇటుకలు ఎరగొట్టేస్తాడు, కార్లు వెళ్ళిపోతాయి చేతుల్లో నుంచి, కానీ ఈ నీడు కాపాడుకోలేడు. ఇడికి మళ్ళీ వచ్చా ఆడదాను వినను. అయ్యా జెట్ సెక్యూరిటీ ఇవ్వండి అయ్యా, XXX ఇవ్వండి అయ్యా. తాటకి సూర్పణక లాగా నువ్వు కూడా రాక్షసి జాతిలోనే పుట్టావు. మిమ్మల్ని చంపేసుకునే ఫెసిలిటీ మాకు త్రేతాయుగం నుంచి ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు మరి.